ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హల్చల్ చేశారు. తంబలపల్లె టికెట్ శంకర్ యాదవ్ కు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. జయచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డికి బినామీ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు ఇంటికి పెట్రోల్ డబ్బాలతో శంకర్ యాదవ్ అనుచరులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలు హల్చల్ చేశారు. పెట్రోల్ డబ్బాలతో కూడా కార్యకర్తలు అయితే చంద్రబాబు ఇంటిని ముట్టడించినట్లు కూడా తెలుస్తోంది. రైతిక అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అడిగి డీటెయిల్స్. రామకృష్ణ, రాత్రి అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టికెట్ల కేటాయింపు అంశంలో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చెందినటువంటి టికెట్ ను శంకర్ యాదవ్ కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అతనికి అనుచర వర్గం పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసం వద్దకు చేరుకోండి. దాదాపుగా సుమారుగా 200 మంది ఆయన నివాసం ఎదుట బైఠాయింపు జరిపి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ శంకర యాదవ్ కు టికెట్ కేటాయించాలని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే వాళ్ళు పెట్రోల్ డబ్బాలతో అక్కడికి రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే టికెట్ ఇవ్వకపోతే ఇక్కడే సూసైడ్ చేసుకుంటామని బెదిరింపులు దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో పోలీసులు పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా అక్కడ ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జయచంద్రారెడ్డి చేరటం జరిగింది. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బినామీ అంటూ కూడా శంకర యాదవ్ అనుచరులు ఆరోపిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా శంకర యాదవ్ కు టికెట్ కేటాయించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా అక్కడే బైఠాయించి నినాదాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్లయితే ఈ టికెట్ల కేటాయించిన విషయంలో అనేక అసంతృప్తులు పెళ్లుబుగుతా ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఆ అసంతృప్తి నేతలను చంద్రబాబు స్వయంగా తన ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో చర్చలు జరుపుతా ఉన్నారు. వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులకు నచ్చజెప్పి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం అయితే ఆయన ప్రయత్నంలో ఆయన కొంత సఫలమైనట్లే చెప్పాలి. మరికొంతమంది నాయకులు మాత్రం తమకే టికెట్ కావాలంటూ కూడా పట్టుబడతా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తంబళపల్లికి సంబంధించి శంకర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన తనకే టికెట్ కేటాయించాలి. తాను ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, పార్టీని అంటిపెట్టుకుని ఆ నియోజకవర్గంలో అనేక పార్టీ అభివృద్ధి కోసం తాను కృషి చేశానని ఆయన చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే చంద్రబాబు ఇంటి వద్ద అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. గాయత్రి రామకృష్ణ, ఇప్పటికే తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన శంకర్, బట్ జయరామ్ చంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడానికి వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఏం చేయబోతున్నారు? పార్టీ ఏమన్నా మారుతారా, లేదంటే చంద్రబాబును కలిసి ఏమైనా వినతి పత్రాలు ఇవ్వబోతున్నారు? ఏం చేస్తారు అక్కడ? వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి శంకర్ యాదవ్ అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గా కొనసాగుతా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా శంకర యాదవ్ పోటీ చేసి ఓటం పాలయ్యారు. ఇక ఆ తర్వాత కొంత యాక్టివ్ గా లేరు. ఆయన బెంగళూరులో ఉండటం, ఇక్కడ పార్టీని పెద్దగా గట్టించుకోకపోవటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దీంతో పార్టీ కొంత బలహీనం పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఆయన మళ్ళీ తిరిగి యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గానికి చేరుకుని పార్టీని తిరిగి బలోపేతం చేసి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే కొంతకాలంలో అక్కడ వైసీపీలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని ఇటు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలోనే ఇరువురు నేతలు కూడా గత కొంతకాలంగా తమకే టికెట్లు కేటాయించాలంటూ అటు పార్టీ అధిష్టానం వద్ద ఎవరికి వారు ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే శంకర్ యాదవ్ అనుచరులు మాత్రం తమ అనుచరులు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుని శంకర్ యాదవ్ మాత్రమే టికెట్ ఇవ్వాలని వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. గాయత్రి, ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు ఇంటి దగ్గర సిచ్యువేషన్? అక్కడ సీనియర్ లీడర్లు కూడా వాళ్ళందరికీ ఎవరైతే ఆందోళన చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఆందోళన అటు పోలీసులు కూడా జోక్యం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ డబ్బాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎలాంటి ఈ తరహా పరిస్థితులు సరైన కాదని కూడా పార్టీ సీనియర్లు కొంతమంది అక్కడ ఉన్నటువంటి తమ్మళ్ళపల్లి సంబంధించినటువంటి శంకర్ యాదవ్ సంబంధించిన అంశాలకు నచ్చజెప్పి ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అయితే పరిస్థితి ఒక సద్దుమణిగిందనే చెప్పాలి గాయత్రి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఏ దేవా బాబు ఏ దేవా బాబు